नेल्लूर जिला सोलूरुपेट पट्टणंलो तिरुपति एंपी उप एन्निकल्लो भागंगा वैसीपी अभ्यर्थि गुरुमूर्ति बहिरंग सभ निर्वहिंचारु। ई कार्यक्रमंलो एपी मंत्रुलु पेद्दिरेड्डि रामचंद्रारेड्डि, टीटीडी चैर्मन वैवी सुब्बारेड्डि, उप मुख्यमंत्री नारायण स्वामी, एमएलसी बल्ली कल्याण चक्रवर्ती, पलुवुरु वैसीपी एम्मेल्येलु पाल्गोन्नारु। ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ 17న జరగనున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు। పాదయాత్రలో హామీల ప్రకారం నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనని అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, నాడు నేడు వంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవని కొనియాడారు। అనంతరం ఎంపీ గోరంట్ల మాధవ్ టీడీపీకి ఎందుకు ఓటేయకూడదంటే చంద్రబాబుకు వయసైపోయిందని, హైదరాబాద్ ను 5 ఏళ్లు వాడుకోమంటే ఓటుకు నోటు కేసులో అమరావతికి పారిపోయి వచ్చాడని విమర్శించారు। ఆరోగ్యశ్రీ ఉచిత కరెంట్ తెచ్చిన రాజశేఖర్ రెడ్డి కోసం వైసీపీకి ఓటేయాలని, గురుమూర్తికి 6 లక్షల మెజారిటీ ఇవ్వాలని కోరారు। ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి పథకాలు చూసి వైసీపీకి ఓటేయాలని, రాబోయే 3 ఏళ్లలో నియోజకవర్గంలో తగు సాగునీటిని పూర్తిగా అందిస్తామని, వారు వేసే ప్రతి ఓటు జగన్ మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేదేనన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడతన్న డాక్టర్ గురుమూర్తి గారికి మీ అందరూ మద్దతు ఇచ్చి ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి అభ్యర్థించడం కోసం ఈ రోజు మీ ముందు నిలబడటం జరిగింది। అందుకని సోదరులారా, ఈ కార్యక్రమాలన్నీ ఇంకా మెరుగ్గా ముందుకు తీసుకొని పోవాలంటే రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఇంకా మెరుగ్గా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి మనందరం బలపరచిన అవసరం ఉంది। ఒకవైపు సంక్షేమ పథకాలు, ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పటికే ఈ గ్రామాలలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీ అందరికీ కూడా తెలుసు। అదే విధంగా ప్రతి కుటుంబంలో కూడా ఆర్థికంగా ఏ విధంగా మీ కుటుంబ సభ్యులు లబ్ధి పొందారనేది కూడా మీకు అందరికీ కూడా తెలుసు। మరి ఈ పరిస్థితుల్లో ధైర్యంగా మేమందరూ కూడా మీ దగ్గర వచ్చి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి, మా డాక్టర్ గురుమూర్తి గారిని గెలిపించండి, గురుమూర్తి గారికి వేసే ఓటు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వేసినట్లు అని చెప్పి భావించండి అని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను। వాళ్ళకి ఏమి కనపడదు చంద్రబాబు నాయుడికి ఏం చూసి ఓట్లేయాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతారు అచ్చెన్ నాయుడు, చంద్రబాబు నాయుడు మీరేం చూసి అడుగుతా ఉన్నారు, మీకు ఏ అర్హత ఉంది గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడగడానికి మీరు అడుగుతా ఉన్నారు? మీరు ఎప్పుడు కూడా ఎవరికి కూడా పనిచేయలేదు, కేవలం రాజధాని మన ప్రాంతంలో కట్టుకుంటే మేము మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాకు కావాల్సిన మా బంధువర్గము అందరూ కూడా ఆర్థికంగా బాగా లాభపడతారు అని ఒకే ఒక అంశం మీద ఆయన 5 సంవత్సరాలు కూడా గడిపారు। మీరంతా కూడా చూస్తుంటారు పత్రికల్లో పెద్ద పెద్ద ఫోటోలు వేసి గ్రాఫిక్ బొమ్మలంతా వేసి ఇవన్నీ ఈ విధంగా ఉంటుంది రాజధాని అని చెప్పి, మీరందరూ పోయి చూస్తే రాజధాని ఈరోజు ఏ విధంగా ఉందో, 5 సంవత్సరాలు ఆయన ఏం ఖర్చు పెట్టాడో కూడా మీ అందరికీ కూడా అర్థమవుతుంది। విద్యకి మించిన సంపద ఏమీ లేదు, జగనన్న ప్రతి పేదవాడి ఇంటికి ఇటువంటి సంపద ఇచ్చి విద్యావంతం చేసిన దాని వల్ల మనకు ఆర్థికంగా బాగుపడబోతున్నాము, రేపు రాజకీయ సమానత్వం ఇప్పుడే మాకు ఇచ్చాడు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వటం రాజకీయ సమానత్వం తీసుకుని వచ్చాడు, స్కావెంజర్లు కూడా కలెక్టర్ కావాలని చెప్పేసి ఆలోచనతో పనిచేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని మనందరికీ అద్దుకు తీసుకోవాలా, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాల్సిన అవసరంలా, అది ఎప్పుడైతే సాప చుట్టేశారు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు ఎప్పుడు కులాన్ని రెచ్చగొడుతున్నారు, ఎందుకంటే చంద్రబాబుకి బీజేపీకి పవన్ కళ్యాణ్కి నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎస్సీలు చతురుగా చూస్తున్నటువంటి చంద్రబాబుకి ఎస్సీలు ఓటేయరు, క్రిస్టియన్స్లు ఓటేయరు, మైనారిటీ ఓటేయరు, అప్పర్ కమ్యూనిటీలు కూడా పేదరికంలో ఉండే వాళ్ళు ఎవరు కూడా ఓటేయరు, కానీ కేవలం మతాన్ని రెచ్చగొట్టాలనే ఒక ఆలోచనతోనే ఈ బీజేపీ చంద్రబాబు వీళ్ళు మతాన్ని కూడా రెచ్చగొడుతున్నారు, వీళ్ళెంత రెచ్చగొడితే బాలు ఏ విధంగా కింద వేస్తే పైకి పోతుందో ఆ విధంగా జగనన్నకి 6 లక్షల ఓట్లు మన గుర్తు, మనందరి గుర్తు, మనందరి గుర్తు, మన హృదయ నేత గుర్తు, జగనన్న గుర్తు। రాబోయే తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో జగనన్న ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దలతో
ఆశీస్సులతో ఏప్రిల్ 17న జరిగే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాం. మీ అందరూ చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించాలని, మీరు చేసే ఓటు ద్వారా జగనన్న గొప్పతనం ఈ దేశమంతా మారు మోగే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తు కోసం బంగారు బాటను నిర్మిస్తున్న జగనన్నకు మనమందరం కృతజ్ఞతగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మనం మద్దతు తెలపాల్సిందిగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.